రేయ్ సోదాపి సమొచ్చింది అత్తండి. చూసారా ఎంత మంచోడు, మనం మొయకుండానే వచ్చేసాడు. ఎత్తండి ఎత్తండి. అందాడు ఏంటి బాసు? తగ్గరు, నన్ను చంపకండి. చచ్చిన పావును మళ్ళీ చంపేంత నీచమైన చరిత్ర నాకు లేదు. నువ్వు మూసపడుకో. అయినా శవం మాట్లాడుతుందేంటి? అమ్మో వాడు తీసుకెళ్తున్నారా? శవం ఎక్కడ పెట్టుకుని ఎక్కడికి తీసుకెళ్తున్నారా? రెక్కినా రెక్కియా తొక్క, ఇదే శవము. ఎవరు చెప్పాడు రా శవం అని మీకు? ఎవరో చెప్తే నమ్మటానికి మేమేమన్నా ఎర్రి పప్పలమా? శవమే చెప్పింది. ఎస్, నేనే చెప్పా. అమ్మో నా పేరు దీనికి ఎలా తెలుసు? కలర్ పట్టు పట్టేసిందా? దెయ్యం కదా, తెలిసిపోతుందేమో. తూ దీని జీవితం ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆశపడితే దెయ్యంతో రన్నింగ్ రేస్ పడింది. అదేంటి రాజా, విదేశాల నుంచి వచ్చిన విజయమాలియాల అంత టెన్షన్ పడుతున్నట్టు? ఏమండి మీరు అనుకున్నట్టు, నీ స్టీవాన్ కాదు మార్క్ వాన్ని. నేనేం కదులు చెప్పాను రా, వాహ 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 అంటున్నా. మీరు ఆకాశం అని అనుకుంటా, కళ్ళతో వింటున్నారు. నీ అభిమానం అంతే. అభిమానం లేదు, పాడు లేదు. అసలు మీరు ఎవరు, నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? అంత కోపడుతున్నావేట్రా, తల్లిదండ్రులు లేని నిన్ను మేము ఎలా పెంచామో తెలియదు, కానీ నువ్వు మాత్రం మమ్మల్ని కన్న కొడుకులా చూసుకున్నావు. మేమన్నా తప్పు చేస్తే క్షమించరా. అది కాదండి, అసలు మాట్లాడద్దు. నీ వల్ల అందరికీ సంతోషం కలిగింది, కానీ ఏ ఒక్కరికి కూడా బాధపడలేదురా. నీలాంటి మంచివాడికి ఆ దేవుడు ఏ అని చేయడురా, ఏ అని చేయడు. చూస్తుంటే ఈ రాజా అమ్మాయి కూడా అనిపిస్తుంది. అమ్మో స్వామి, తొందరగా దొరికి చూడు స్వామి. ఈ భక్తుడి కోసం యాదగిరి గుట్ట నుంచి పంజగుట్ట దాకా వచ్చావంటే నా జన్మ ధన్యమైపోయింది స్వామి. రే తాగేసున్నావా? ఆహా, ఫేస్ చూసి నువ్వు తాగావా అని అడిగావంటే ఇది మామూలు మనసు కాదు, నువ్వు సాక్షాత్తు దేవుడివే. రే నీ దేవుడు కాదురా. అబ్బా, సాక్షాత్తు దేవుడే నాతో మాట్లాడుతుంటే నమ్మకపోవడానికి నేనేనా బుద్ధి తాగుబోతున్నా? తాగుబోతు రమేష్. రే కట్టప్ప. కట్టప్ప అంటే నువ్వు? నేనురా నీ బాహుబలిని. బాహుబలి కట్టప్ప నేనెందుకు తప్పాడో చెప్ప. రే మళ్ళీనా భరించలేకపోతున్నారా?